తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో డైలీ లేబర్ గా పనిచేస్తున్న రాజేందర్ అనే వ్యక్తికి టెంపుల్ ఇన్స్పెక్టర్ కి మధ్య జరిగిన వాగ్వాదంలో డైలీ లేబర్ ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అసలే కరోనా వైరస్ నేపథ్యంలో రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి తగ్గింది. అయినా కూడా డైలీ లేబర్లు చేసే పని మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో డైలీ లేబర్ రాజేందర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ కు మధ్య వాగ్వాదం గత వారం రోజులుగా కొనసాగుతోంది. ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడంతో టెంపుల్ ఇన్స్పెక్టర్ ఇష్టానురాజ్యంగా వ్యవహరించడంతో పాటు పాలుపోని స్థితిలో డైలీ లేబర్ రాజేందర్ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇద్దరి మధ్య సయ్యద్ కూర్చోడానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అధికారులు ఉండగా తనకేం కాదంటూ టెంపుల్ ఇన్స్పెక్టర్ సమాధానం ఇవ్వడం కోసమెరుపు. పదే పదే అదే మాట మాట్లాడుతుంది. నేను రిక్వెస్ట్ చేసినా సార్ తప్పైంది, ఏదో ఒక చిన్న విషయంలో గోలవచ్చింది. నేను తాగి నేను నోరు జారిన దాని విషయంలో నేను తప్పైంది సార్ అని కాళ్ళు కూడా మడుతున్నాను. రాదే పడ్డ పై అధికారులు కూడా స్పందించి మీరు కొంచెం ఆయన చూడాలి అని చెప్పి వాళ్ళు కూడా సార్లు కూడా నాకు అన్నారు. అయినా కానీ ఎవరు చెప్పిన క్రిమినల్ కేసు పెట్టి మొత్తం నేను జైలు పంపించడానికి నేను దూరుగా తీసుకోను అని చెప్పి నన్ను పట్టుబడటం వల్ల నేను వారం రోజుల నుంచి ఉపాధి లేక నేను పిచ్చోన్ లేక ఆఫీసర్లు తిరుగుతున్నాను. తిరిగిన కానీ ఇంత నేను కలికలం చూపి తిరగడం చావాలని చెప్పి నన్ను ఒకటే కోర్సు చేస్తున్నాను. అయితే నువ్వు రక్తవా లేదు జైలు ఉంటావా అని చెప్పి నన్ను అదే మాట మీద ఉంటుంది. కానీ ఏమాత్రం ఇంతలా నేను ఆఫీస్ కాడ కాళ్ళు పట్టుకున్నా, రెండు కాళ్ళు పట్టుకున్నా సార్ తప్పేం సార్ అని చెప్పిన కానీ ఇంటలేదు. నేను లేదు నేను జైలుకి పంపితే లేకపోతే నువ్వు సూసైడ్ చేసుకోవాలి అని చెప్తాను. సూసైడ్ చేసుకోవాలని చెప్పి నన్ను మాట్లాడుతున్నాను. అంత ఆయనకి ఎందుకు మరి నాకు అర్థమవుతుంది. ఆయన మరి అన్ని ఆయనకు అర్థమవుతుంది. నన్ను అంత ఘోరంగా నేను ఏం చేసిన మరి నాకు అర్థమవుతుంది. ఒక చిన్న మాట నోటి జరిగినా సార్ తప్పైందని నేను ఆయన ప్రాధాయపడ్డా. ఆ విషయంలో కూడా ఆయన ఏమాత్రం వెళ్ళకపోతే నాకు తెలియదు. చావాలని పట్టుబట్టిండి ఆయన. సార్ నాకు ఫ్యామిలీ ఉన్నది సార్ తప్పైంది సార్ దయ్యా దండం పెడితే అని చెప్పి ఆయన ఇంకోసారి నేను మీరు చెప్పినట్టు ఉంటారు సార్ మీకు జోలికి రాను. నేను ఏదో నేను నాకు తాగి నా మధ్యంలో కొద్దిగా నేను తప్పు నోరు జారీ అన్నా సార్ నేను అది అది కూడా మెసేజ్ వేరే వాళ్ళు పోయి మీకు వచ్చింది సార్ తప్పైందని నేను ప్రాధాయపడ్డా కానీ వింటలేదు. అదే మా సార్ పేరు ఏం పేరు? ఆయన ఏం చేస్తారు? ఆయన మన మాకు ఇలా ఇన్స్పెక్టర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ ఆయన మాకు డ్యూటీ చెప్తారు ఆ సార్ పొద్దున మార్నింగ్. అదే.